ఈరోజు జరగబోతున్న ప్రవాస గర్జనకు వారం రోజుల ముందే వచ్చి ఇక్కడ కార్యక్రమంలో సమన్వయపరుస్తున్న మన హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు సో ఆయనతో మాట్లాడుతాం సార్ ఎలా జరిగిన కార్యక్రమాలు ఇక్కడ మొత్తం కూడా లాబీస్ మొత్తం కూడా దర్శనికులు నిండిపోయి ఉంది మంచి ఉత్సాహంతో ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఇండియాలో కూడా ఇంతమే ఇండియాకు మించి ఉత్సాహం కనిపిస్తుంది వచ్చిన తర్వాత అక్రాస్ యుఎస్ న్యూజెర్సీ వర్జీనియా అన్ని చోట్ల కూడా కిక్ఆఫ్ మీటింగ్స్ పెట్టాము ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా పొలిటికల్ రెవల్యూషన్ రావాలని మార్పు రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు మనకి ఈరోజు భారతదేశం డెవలప్డ్ కంట్రీగా వాయిస్ టు బిఆర్ డెవలప్డ్ కంట్రీ అనే ఉద్దేశంతో ఉన్నారు దానికి మొట్టమొదట మన దేశంలో రాజకీయ వ్యవస్థ మారాలి అనే ఆలోచనలో పొలిటికల్ రెవల్యూషన్ రావాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ అని కాదు పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్గా చూస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మన పొలిటికల్ వ్యవస్థ మారాలంటే లీడర్స్ కావాలి 1947లో మొట్టమొదట రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో వచ్చారు అటువంటి వ్యవస్థ ఈరోజు మోస్ట్ కమర్షియల్ అయిపోయింది ఈ మోస్ట్ కమర్షియల్ వ్యవస్థ నుంచి తిరిగి పొలిటికల్ వ్యవస్థని సేవా వ్యవస్థ రూపంలో తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారిని ఆదేశిస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు ప్రవాస గర్జన భారతదేశంలో మన రాష్ట్రంలో ఎలాంటి కవాతును మరిపించే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం బై లుకింగ్ అట్ ద ఎంథూజియాజం విచ్ వి ఆర్ ఏబుల్ టు సీ ఇన్ ఆల్ ద పీపుల్ లివ్ హియర్ ఇప్పటివరకు చూస్తే జనసేన ప్రతి కార్యక్రమంలో కూడా ఎన్ఆర్ఐలో వాళ్ళు మార్క్ చేశారండి ముందు నుంచి కూడా ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది అలాగే ఇక్కడ మనతో పాటు రామ్ బండి రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా ఏంటి అంటే సొంత నియోజకవర్గాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందు దిశలో ప్రయత్నం చేస్తున్నారు రానున్న 2019 ఎన్నికల్లో మీరు పాత్ర ఏ రకంగా ఉండబోతుంది పొలిటికల్ వ్యవస్థలో స్వామి మార్పు తీసుకురావాలని యువతను ప్రోత్సహించాలన్నారు అలాగే మా ఉద్దేశం కూడా కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే తిరిగి మన దేశానికి వచ్చి సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నారో అంటే వాళ్ళు టు బి ఫ్రాంక్ పీపుల్ హు ఆర్ సెటిల్డ్ ఇన్ యుఎస్ వాళ్ళకు ఒక లగ్జురియస్ లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది అటువంటి ఇవన్నీ వదులుకొని మన దేశం గురించి మనం కన్నా ఊరు గురించి ఆలోచించే వ్యక్తులకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గుండెల్లో స్పెషల్ స్థానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని కంఫర్ట్స్ వదిలి తిరిగి దేశానికి వస్తున్నారు ఏదో చేయాలనే ఆలోచనలు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండబోతున్నారు వాళ్ళందరికీ కూడా కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని విచిత్రితారని ఇప్పటివరకు చాలా ఇక్కడ జన సైనికులతో మాట్లాడామండి వాళ్ళు అంటున్నది ఏంటి అంటే మేము ఇప్పటివరకు ఇలాంటి రెస్పాన్స్ చూడలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈ ఒక్క పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే ఎందుకు ఇలా సాధ్యమైంది ఇదేంటి ఏమైనా మార్పుకు సంకేతమా ఎందుకంటే పెద్ద ఎత్తున యువత వచ్చి ఉన్నారు ఇక్కడ అంతా కూడా దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు మార్నింగే మా కజిన్ వచ్చాడు హీఈస్ వెరీ యంగ్ 20 ఇయర్స్ యంగర్ టు మీ ఏనా కళ్యాణ్ గారు వచ్చామని అడిగారు హీ సెడ్ ద ఓన్లీ ఆన్సర్ రియలీ ఇట్ టచ్ మై హార్ట్ నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఇట్ లుకింగ్ అట్ హిమ్ యాజ్ అ హీరో ఐఎమ్ లుకింగ్ అట్ హిమ్ యాజ్ అ లీడర్ నా అబ్బాయి మాట ఇక్కడ చాలామంది వాళ్ళలో అదే ఖచ్చితంగా ఈ మార్పుకు ఈ యొక్క యువత ఇంతమందిగా రావడానికి కారణం అదే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా హీరోగా చూడాలని ఎవ్వరూ లేరు ఇక్కడ వచ్చిన వాళ్ళలో వీళ్ళందరూ కూడా మరో భగత్ సింగ్ మరో నేతాజీను అంటే దేశం గురించి రాష్ట్రం గురించి సర్వం త్యాగం చేసి ఒక నాయకుడు రోజు ముందుకు వచ్చాడు ఆ నాయకుడు వెంట మనం ఉంటే మరో స్వతంత్ర పోరాటంలో మనం ఉంటామనే ఆలోచనలో వచ్చిన యువతే ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ అయిందని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూస్తే రాజకీయం అనేది కొన్ని వర్గాలకి కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైంది కానీ జనసేనతో ఇది సామాన్యుడు కూడా అందుతుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు మేము ఇంతవరకు జిల్లాల్లో కూడా మీటింగ్స్ అన్ని పెట్టాము ఈరోజు ఒక డయాస్ మీద కూర్చోనంటే ఏ పొలిటికల్ పార్టీ డయాస్లో కూడా అతను ఒక ఎక్స్ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యేనో అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లాంటి వాళ్ళు మాత్రమే ఒక్కొక్క నియోజకవర్గంలో జరిగిన మీటింగ్స్లో వాళ్ళు కూర్చునేవాళ్ళు డయాస్ మీద కానీ ఈరోజు
అలాంటి ఇండస్ట్రియలిస్ట్ కానీ అలాగే ఎక్స్ఎంఎల్ఏలు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఆ డయాస్ వెళ్ళారు. కంప్లీట్గా యువతనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయడానికి అవకాశం పొందలేదని అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న కార్యక్రమం చేశారు జలతరంగం అని చెప్పేసి, అది సూపర్ సక్సెస్ అయిందండి. ఎందుకంటే చాలా మంది దగ్గర నేను కూడా విన్నాను ఎంత బాగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పేసి. అలాంటి కార్యక్రమాలు ముందు ముందు మనం ఒకటి గమనించండి, మనం ఒక లెటర్ రాస్తే అమెరికాకి 20 రోజుల తర్వాత వచ్చే రోజు నుంచి ఈ రోజు జస్ట్ యు ఆర్ చాటింగ్ డైరెక్ట్లీ అంటే మనం మాట్లాడుతుంటే అక్కడ మన వాళ్ళు వింటున్నారు. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియాను తను అడుగు బయటకు వేశారు. చాలామంది పొలిటికల్ వాళ్ళందరూ కూడా ఏంటి ఇప్పుడు ఉన్న అస్త్రంలో మీడియా ఒక పెద్ద అస్త్రం, అటువంటి మీడియాను పవన్ కళ్యాణ్ గారు దృఢప్రాయంగా భావించారు అని. కానీ ఈరోజు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీడియా కన్నా పవర్ఫుల్ సోషల్ మీడియా. మీరు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ తీసుకుంటే సోషల్ మీడియాలో అట్ ద మోస్ట్ టాప్ మోస్ట్ ఎవరున్నారంటే జనసేనలో ఉన్న కసి ఉన్న ఈ యువత ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇట్స్ రెవల్యూషనరీ పాలిటిక్స్ నేను అన్నట్టు చెప్పాను. పాలిటిక్స్లో రెవల్యూషన్ తీసుకొచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ రెవల్యూషనరీ ఐడియాస్ నాయకులు ఈరోజు యువతనే. మీరు అనుకున్నట్టు ఇక్కడ అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఈ యువతనే పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ మర్చిపోతున్నారు, రాజకీయంలో గెలవాలంటే కావాల్సింది జనబలం, ధనబలం అధికార బలం కాదు. ఈరోజు ఆ జనబలం ఎవరికైనా ఏ పార్టీకైనా ఉందంటే అది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఇప్పుడు ఈ నిర్వహణ గురించి ఒక మాట చెప్పండి, ఎందుకంటే ఊహించని మీరు కూడా ఊహించడం ఇంత రెస్పాన్స్ వస్తుందని, దాంట్లో నిర్వాహకులకు పాత్ర అనేది కీలకం. సో వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. యాక్చువల్గా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ చిన్న ప్రోగ్రామ్ ఆలోచిస్తుంటే చాలా కష్టం. బట్ చూసే వాళ్ళకి అటెండ్ అయ్యే వాళ్ళకి ఎవ్రీథింగ్ లుక్స్ ఇన్ డిఫరెంట్ వే. అంటే కొంతమంది మాకు పాస్ అయ్యలేదు, కొంతమంది లేదు అనుకోవచ్చు. కానీ ఒకటి ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ టైం. దట్టు అమెరికాలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయాలంటే ఆ ఆర్గనైజర్స్కి ఎంత కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు రామ్ హూ ఇస్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వింగ్ ద జనసేన. లాస్ట్ టైం మేము ఇద్దరం కూడా వచ్చాము, వచ్చి అక్రాస్ యూఎస్ 12,000 miles 10 days తిరిగి రావడం జరిగింది. అలాగే మొన్న కూడా మన ముత్తంశెట్టి గారు, మన అద్దేపల్లి శ్రీధర్ గారు, రామ్ గారు, మేమందరం కూడా అగైన్ వీ వెంట్ టు మాస్టర్ వర్జీనియా, న్యూజెర్సీ అండ్ ఆల్. ఆల్ ద పీపుల్ ఆర్ వెరీ ఎంథూజియాస్టిక్. ఇట్ ఈస్ బియాండ్ ద రిలీజియన్ క్యాస్ట్. పీపుల్ ఆర్ లవింగ్ కళ్యాణ్ సార్ బియాండ్ యూనో. ఇట్స్ ఆయన కులాలను కలిపే విధానం ఉంటున్నాడు, మతాలకు వస్తాడు, రాజకీయం ఉన్నారు. అలాగే యుఎస్లో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ చూస్తారు. రాబో రోజుల్లో నేను అనుకోవడం ఆయన రాష్ట్ర నాయకుడు కాదు. ఈరోజు ఈ సభ అయిన తర్వాత ఆయన దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని చూడబోతా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక 5,000-6,000 మందితో పెద్ద మీటింగ్ జరిగింది. అలాగే తర్వాత మన స్టేట్ నుంచి ముఖ్యమంత్రి వచ్చారు, వాళ్ళు ఒక 3,000-4,000 మందితో మీటింగ్ జరిగింది. కానీ ఈరోజు జరగబోయే మీటింగ్లో మన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే సీట్ లేదు, ఒక ఎంపీ లేరు. కానీ ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలను చూసి, పవన్ కళ్యాణ్ చూసి ఈరోజు ఖచ్చితంగా నా ఊహ ప్రకారం ఆ యొక్క ఏదైతే మ్యూజిక్ ఫ్యాక్టరీ ఉందో కంప్లీట్గా నిండి దానికి డబుల్ జనాలు బయట ఉంటారేమో అని. మనకి రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 week ముందే ఆపేస్తారు, ఎందుకంటే ఓవర్ ఫ్లోడింగ్ అయిపోతుంది అని చెప్పేసి. సో దానికి సంబంధించి రామ్ గారు మీరు ఇక్కడ దగ్గర ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు మీరు కూడా కీలక సభ్యులు, ఇటు జనాల నుంచి రెస్పాన్స్, అదే ఆ రెస్పాన్స్ చూసి ఇండియా నుంచి వచ్చిన ప్రతినిధులు, జనసేన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందం నిధులుతున్నారు. దీనిపై మీ ఏమనుకుంటున్నారు? చాలా ఓవర్వెల్మింగ్ గా ఉందండి. మాకు రిజిస్ట్రేషన్లో చాలా ముందే క్లోజ్ చేస్తాము, ఇంకా బయట చాలా మంది ఉంటారేమో అని ఒక భయం అయితే ఉన్నది. వి వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు బి సేఫ్, లోపల ఉండాలి, ఒక సేఫ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. చివరిగా ఇప్పుడు జరగబోతున్న ప్రవాస గతి ఏ రకంగా ఉండబోతుంది అనేది చెప్పండి. ఈ ఈవెంట్ అయిన తర్వాత కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట విని ఇక్కడున్న జన సైనికులు అందరూ ఇంకా ఎంకరేజ్ అయ్యి, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి తిరిగి వెళ్ళి వాళ్ళ గ్రామాలకి, అంటే మళ్ళీ వాళ్ళ ఊళ్ళో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ స్నేహితులకి చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క జన సైనికుడు ఒక కనీసం 1,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా అని ఆశిస్తున్నాము.
అది రాబోయే కాలంలో చాలా మార్పు తీసుకొస్తుంది. కళ్యాణ్ గారి ఆశయం సాధించే వరకు మేమందరం నిద్రపోమని మీకు తెలియజేసుకుంటున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్ సార్. థాంక్యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.